ఉన్నది ఏంటండి ఇది ఐటమ్ రోప్ రోప్ మీన్స్ తాడు కదా సో నథింగ్ బట్ దీని యొక్క స్వభావం ఏంటి ఇది తాడు ఇలా మెల్ట్ అవుతుందా వంగుతుందా వంగదా ఇలా ఎలా అంటే అలా బెండ్ అవుతుంది కదా సో ఇది ఏమనుకుందంటే నేను నా స్వభావానికి భిన్నంగా ఒక కర్రలాగా నేను కావాలి అనుకుంది సో ఈ రూప్ ఏమవుతుందంటే తనకి తానుగా ఏం చేసుకుంది కౌన్సిలింగ్ ఇచ్చుకుంది ఇచ్చుకొని ఏమవుతుందంటే ఈ రూప్ స్వభావం ఏంటి ఇలా వంగి ఎలా అంటే అలా మెల్క పడదు బట్ ఇది నేను కర్రలాగా కావాలి అని తనకి తానుగా ఏం చేసుకుంది కౌన్సిలింగ్ ఇచ్చుకుంది సో అప్పుడు ఇది రూప్ లాగా స్టిక్ లాగా అయిపోయింది సో ఇందాక ఎలా ఉంది రూప్ లాగా ఉంది అదేమనుకుంది స్టిక్ లాగా కావాలి అనుకుంది అయిందా స్టిక్ లాగా అయింది స్టిఫ్గా సో అలా అవుతూ ఉంటే దాని పక్కన ఉన్న ఒక ఫ్రెండ్ రూప్ ఏం చేసిందంటే అరే నువ్వు అలా స్టిక్ లాగా ఉండడం నీ వల్ల కాదు అలా స్టిక్ లాగా ఉండడం నీ వల్ల కాదు మన రూప్ స్వభావం ఏంటంటే మనం ఇలా రౌండ్ రౌండ్గా ఎలా అంటే అలా బెండ్ కావడం మన స్వభావం అనేసి వీడికి స్టిఫ్గా ఉండేటటువంటి స్వభావం కోల్పోవాలి నేను స్టిఫ్గా ఉండలేకపోతున్నా వీడు స్టిఫ్గా ఉన్నాడు వీడిని చెడగొట్టాలి అని మనం రూప్ అలా ఉండలేంరా ఎంతోసేపు ఎంత ప్రయత్నించినా నీ వల్ల కాదు అని అనగానే అలా ఒకటి చెప్పిన మాటలు వినేసి మళ్ళీ వాడు స్టిఫ్గా ఉండేటటువంటి వాళ్ళలో టాలెంట్ ఏమైంది మళ్ళీ పడిపోయింది